హైదరాబాద్ నగరంలోని సైదాబాద్లో రోడ్డు విస్తరణ కోసం హనుమాన్ దేవాలయం ప్రహరీ గోడ కూల్చివేత ఉద్రిక్తతకు దారితీసింది. ఎలాంటి ముందస్తు నోటీసు ఇవ్వకుండా తెల్లవారుజామున ప్రహరీ గోడతో పాటు ఒక గది గేటును కూడా కూల్చివేయడంపై భక్తులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈరోజు సైదాబాద్ మెయిన్ రోడ్ మీద ఉన్నటువంటి హనుమాన్ మందిరంని ఈరోజు ఆర్డీఓ వారు మరి జీహెచ్ఎంసీ వారు ఇద్దరు కుమ్మక్కయ్యి ఈ హనుమాన్ దేవాలయాన్ని పడగొట్టడం జరిగింది. ఇక్కడ ఉన్నటువంటి స్థానికులు గాని ఎంఆర్ఓ గారు మరి ఈ ఎండోమెంట్ డిపార్ట్మెంట్ వాళ్ళకు కూడా ఇంత చిన్న ఇన్ఫర్మేషన్ కూడా ఇవ్వకుండగా ఈరోజు ఈ దేవాలయాన్ని భూస్థాపితం చేయడం జరిగింది. విషయం తెలిసిన వెంటనే కార్పొరేటర్ కొత్త కాపు అర్ణతో పాటు పలువురు బీజేపీ నాయకులు నేతలు ఘటనా స్థలానికి చేరుకోగా జనం పెద్ద ఎత్తున గుమిగూడారు. కూల్చివేత గురించి ఆర్డీఓ వెంకటేశ్వరను ఫోన్లో సంప్రదించగా పొంతనలేని జవాబులిచ్చారు. ఇష్టానుసారంగా మాట్లాడుతూ ఫోన్ పెట్టేయమని బెదిరించారని కార్పొరేటర్ కొత్త కాపు అరుణరెడ్డి ఆరోపించారు. జై శ్రీరామ్. ఈరోజు సైదాబాద్ మెయిన్ రోడ్ పైన ఉన్న అతి పురాతనమైన దేవాలయం 200 సంవత్సరాల క్రితం దేవాలయం హనుమాన్ దేవాలయంని ఆర్డీఓ ఏకపక్ష నిర్ణయం తీసుకొని ఆల్రెడీ ఎండోమెంట్లో ఉంది, ఎవరికి ఇన్ఫర్మేషన్ ఇవ్వకుండా ఈ యొక్క దేవాలయ సత్రాలను కూలవటం జరిగింది. ఎవరికి ఇన్ఫర్మేషన్ లేదు, ఈ యొక్క ఆర్డీఓ యొక్క మొండి వైఖరికి నిరసనగా మేమందరము రేపు టోటల్ భాగ్యనగర్ జిల్లా భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు అందరము పెద్ద ఎత్తున ధర్నకు పూనుకుంటాము. దేవాలయ ఈవోను సంప్రదించగా తమకు ఎలాంటి సమాచారం ఇవ్వకుండా కూల్చివేయడం జరిగిందని సెలవిచ్చారు. ఆలయానికి 2719 గజాల స్థలం ఉంది. కూల్చివేయడానికి ముందు తనకు సమాచారం అందించలేదని ఆలయ ఈవో తెలిపారు. శ్రీ హనుమాన్ దేవస్థానానికి కార్యనిర్వహణ అధికారిగా గత 3 సంవత్సరాల నుంచి ఇక్కడ టెంపుల్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్గా చేస్తున్నాను. ఈరోజు ఉదయము మాకు స్థానికుల నుంచి ఫోన్ రావడం జరిగింది. ఫోన్ చేసి దేవాలయం యొక్క మెయిన్ గేట్ని కూల్చివేసేదని చెప్పేసి ఫోన్ చేయగానే మేము ఇమీడియట్గా టెంపుల్ దగ్గరకు వచ్చాను. వచ్చి చూస్తే ఇక్కడ మా టెంపుల్ యొక్క స్థలము 2700 స్క్వేర్ యార్డ్స్. ఇక్కడ మనం నిలబడినంత వరకు కూడా మన టెంపుల్ ల్యాండ్ ఇది. ఇక్కడికి వచ్చి చూస్తే మనం దేవాలయం భక్తులు వెళ్ళే ప్రధాన గేటు, దానికి ఆనుకొని ఉన్న సత్రాలు అవన్నీ కూడా కూల్చివేయడం జరిగింది. ఎంక్వైరీ చేయగా మా దాంట్లో ఏంటంటే జీహెచ్ఎంసీ అధికారులు మరియు రెవెన్యూ వారు వచ్చి కూల్చివేశారని చెప్పి చెప్పారు. దీని మీద మా పై అధికారులు అసిస్టెంట్ కమిషనర్ గారికి మేము చర్యలు తీసుకోవాల్సిందిగా టెంపుల్ ల్యాండ్ని కాపాడుకోవడానికి మా యొక్క అధికారులకు సంబంధిత లెటర్స్ రాస్తున్నాం. హైకోర్టు తీర్పుకు వ్యతిరేకంగా ఆర్డీఓ వ్యవహరించారని కమిటీ సభ్యులు ఆగ్రహం వ్యక్తం చేశారు. హడావిడి చూసి భక్తులు భారీ ఎత్తున చేరుకోవడంతో ఉద్రిక్తత చోటు చేసుకుంది.